సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్జాల గ్రామంలో మంత్రి హరీష్ రావు గారి ఆలోచన మేరకు బాల వికాస సంస్థ వారి సహకారంతో సిఎస్ఆర్ కంపెనీలు మరియు ఎన్ఆర్జిఎస్ స్కీమ్ ద్వారా 200 సామర్థ్యం గల పశువుల హాస్టల్కు భూమి పూజ చేశారు. ఈరోజు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో గౌరవ మంత్రి గారు హరీష్ గారి యొక్క ఆధ్వర్యంలో బాల వికాస సంస్థ యొక్క సహకారంతో అదేవిధంగా దాదాపుగా 8 రకాల కార్పొరేట్ కంపెనీల యొక్క సిఎస్ఆర్ సహకారంతో ప్రభుత్వ పరంగా ఎన్ఆర్జీ స్కీమ్ ద్వారా మరి మన రాష్ట్రంలోనే వినూత్నంగా కమ్యూనిటీ క్యాటిల్ హాస్టల్ పథకాన్ని మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ గట్లమల్యాల గ్రామంలో 200 పశువులకి ఒక హాస్టల్ సౌకర్యం. అంటే దీని లక్ష్యం ఏంటంటే ఇవాళ స్వచ్ఛ భారత్ అంటా ఉన్నాం, స్వచ్ఛ గ్రామం అంటా ఉన్నాం. గ్రామాలలో పశువులు ఎక్కువ ఉన్నప్పుడు ఇంటి పక్కనంతా కూడా పేడ మూత్రంతో వాతావరణం పాడైపోయి దోమలు ఈగలు గ్రామాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామం శుభ్రంగా ఉండాలంటే ఇంట్లో పశువులు లేకుండా ఊర్లో పశువులు మొత్తం కూడా ఊరు బయట కమ్యూనిటీ హాస్టల్లో పెడితే గనక ఈ కమ్యూనిటీ హాస్టల్ నిర్వహణ బాధ్యత ఒక డ్వాక్రా సంఘం గ్రూప్ కావచ్చు, లేకపోతే ఒక యూత్ గ్రూప్ కావచ్చు, ఒక రైతు గ్రూప్ కావచ్చు, మనం అందిస్తూ ఉన్నాం. సో ప్రతి పశువుకి కూడా ఆ యజమాని నెలకి 300-400 రూపాయలు ఈ కమిటీకి కడతా ఉంటారు. అట్లా 200 పశువుల ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని ఎవరైతే నిర్వహిస్తారో, ఇటు మహిళ సంఘం కావచ్చు, రైతు కావచ్చు, యూత్ కావచ్చు, వాళ్ళకి నిర్వహణ ఖర్చు కింద వాళ్ళకి పోతూ ఉంటుంది. ఇటు అన్ని సేవలు ఉంటాయి. అంటే రోజు పెడకాలు తీయడం, నీళ్లు పెట్టడం ఒక పని, దాన వేయడం ఒక పని, పాలు పెట్టడం ఒక పని. నీకు ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులకి ఛార్జ్ చేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేస్తాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఒక్కొక్క షెడ్కి దాదాపుగా 2,20,000-2,20,000 రూపాయల నిధుల్ని మనం ఖర్చు పెడతా ఉన్నాం. దీంట్లో 1,00,000 రూపాయలు ప్రభుత్వ పరంగా మనకి వస్తా ఉన్నాయి. మిగతా 1,00,000 రూపాయల చిల్లర సిఎస్ఆర్ కంపెనీ అంటే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా అరబిందో ఫార్మా కావచ్చు, మహేంద్రా వాళ్ళు కావచ్చు, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు, పెన్నారోళ్ళు, కావేరీ సీడ్స్, తర్వాత నాబార్డు, ఇట్లా దాదాపుగా ఒక 8 కంపెనీల వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గౌరవ మంత్రి గారు వినూత్నంగా ఈ ఆలోచన చేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ కంపెనీ కానీ ప్రభుత్వం కానీ ఒక పైలట్ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని ముందుకొస్తా ఉన్నారు. మేము 2 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసి రైతులకు అందుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్టల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంచేసినటువంటి మాజీ ఎంపీపీ శ్రీకాంత్ అన్న, మరి బాల వికాస చీఫ్ శివరెడ్డి అన్న గారు, మరి పిఎస్సిఎస్ చైర్మన్ రమేష్ అన్న గారు, ఓఎస్డి బాలరాజు గారు, డిప్టీ వేణుగోపాల్ గారు, బాల వికాస సిబ్బంది, మరి ఈరోజు మా గతమల్లెల గ్రామానికి మేము దరఖాస్తు పెట్టకున్నా, మేము కోరకున్న మా మహానాయకుడు ఇవాళ మా ఊరికి గతమల్లెల గ్రామానికి ఇంత పెద్ద క్యాటిల్ షెడ్ ఇవ్వడం చాలా సంతోషం. మా గతమల్లెల గ్రామ తరపున ప్రత్యేకమైన ఆయనకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమం, ఇంత మంచి క్యాటిల్ షెడ్ కట్టడం, మా ఊరికి కొంతమంది ఉపాధి రావడం, ఇంత పెద్ద వినూతంగా మా గతమల్లెలకు ఇవ్వడం ఆయనకు మరీ మరీ ఆయన కోటి యొక్క దండాలు పెడుతూ సెలవు తీసుకుంటున్నా. ప్రథమంగా గౌరవ మంత్రి హరీష్ రావు గారు తన సొంత ఆలోచనలతోని ఏదైతే గ్రామాలు స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్లో భాగంగా పరిశుభ్రంగా ఉండాలనే భావనతోని గ్రామంలో ఉండే పాడి పశువులన్నీ ఒకే వద్ద ఉండి ఊరు బయట ఉండి హాస్టల్గా నిర్వహించాలని చెప్పి తనే ఆలోచన చేసి నాబార్డు ద్వారా ఎంజీఎన్ఆర్జీఎస్ మరియు సిఎస్ఆర్ ద్వారా కొన్ని కంపెనీల ద్వారా నియోజకవర్గంలో 8 గ్రామాలలో పశువుల హాస్టల్ నిర్మించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గట్లమల్యాల గ్రామంలో నంగునూరు మండలంలోని గట్లమల్లెల గ్రామంలో భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. దీనికి బాల వికాస వాళ్ళ సహకారంతో ఈ క్యాటిల్ షెడ్ నిర్మించుకోవడం జరుగుతుంది. దీనికి
బాల వికాస వారు మరియు ఎంజీ ఎన్ఆర్ఈఎస్ ద్వారా 1 కోటి రూపాయలు సిఎస్ఆర్ అంటే వివిధ కంపెనీల ద్వారా అంటే 8 కంపెనీలు ఉన్నాయి, అవిటిని గౌరవ మంత్రి గారు వారి ఆలోచనతో అవి సమకూర్చినారు. ఇవి దీని ఉద్దేశం ఏంటంటే పాడి పశువులు ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ముందుంది. మరి అదేవిధంగా గౌరవనీయులు మంత్రి హరీష్ రావు గారు పోయిన సంవత్సరము గొర్రెల షెడ్లను ఏర్పాటు చేసి పైలట్ ప్రాజెక్టు కింద సక్సెస్ కావడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా 8 గ్రామాల్లో ఆవులు బర్రెల షెడ్లను నిర్మిస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా గౌరవ మంత్రి గారి ఆలోచన రైతుకు అంటే పాడి పశువు ఎప్పుడు కూడా పాడి పంట అంటారు కాబట్టి పాడి వేరు పంట వేరు కాదు, కాబట్టి పంట ఉంటే పాడి ఉంటేనే పంట ఉంటేనే పాడి, కంపల్సరీ రైతుకు పాడి పంట అవసరం కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ పాడి పంటను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఒక కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. నిజంగా కూడా మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఇది ఎక్కడో గుజరాత్లో అగోద్రలో ఉంటే మరి దాన్ని తీసుకొచ్చి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు నిర్మిస్తూ ఉన్నాం. తప్పకుండా గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఏదైతే సంకల్పం చేసిరో ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాగలిగినాం. ఇది కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి పాలు తాగడానికి, మంచి పెరుగు తినడానికి, మంచి నెయ్యి తినడానికి ఒక కుటుంబంలో మరి భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నిజంగా కూడా ఒక బర్రె కావాలి, ఒక ఆవు సాదుకోవాలనుకుంటే ఇబ్బంది అయినప్పుడు మరి ఈ హాస్టల్లో పెట్టుకొని సాదుకునే పరిస్థితి ఉంటుంది. దీని ద్వారా గ్రామంలో కూడా ఎలాంటి మలమూత్రాలు విసర్జన చేయకుండా మరి గ్రామంలో ఏది ఖరాబు కాకుండా మరి ఊరవతలు ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది. నిజంగా ఇది గొప్ప ఆలోచన. మరి గౌరవ మంత్రి గారు ఇంత మంచి ఆలోచన చేసి ఇది రాష్ట్రానికి ఆదర్శంగా నిలవబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని మా మండలంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేసినందుకు ప్రజాప్రతినిధులకు, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, బాల వికాస సంస్థ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై హరీష్ రావు.